హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ గిరిజ అల్లు అర్జున్ ఏ పార్టీలో చేరబోతున్నారని మీరు అనుకుంటున్నారు జనసేన టీడీపీ బీఆర్ఎస్ ఏ పార్టీలో చేరతారని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి తెలంగాణలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే పార్టీలు వ్యూహ ప్రతి రచించడంలో తలమునకలు అవుతున్నాయి నేతలు కూడా వ్యక్తిగతంగా పట్టు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సినీ గ్లామర్ ని ఎన్నికలకు వాడుకొని మైలేజ్ పెంచుకునే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ తో ఏకంగా ప్రచారాన్ని మొదలు పెట్టేస్తున్నారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో ఈయన ఇప్పటికే కొన్ని బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్ర వైరల్ గా మారింది ఆయన డైరెక్ట్ గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోయినా తన మామ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది మామ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాదంటే పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ హడావిడి స్టార్ట్ అయిపోయింది ఇప్పటికే ఆయా పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో రెడీ అవుతున్నాయి నేతలు కూడా వ్యక్తిగతంగా తమ మైలేజ్ పెంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు ఎన్నికల సమయం వరకు నియోజకవర్గ వర్గాల్లో పట్టు సాధించుకునే ప్రయత్నాలకు పదును పెట్టేశారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా స్వయాన తన అల్లుడైన అల్లు అర్జున్ ని రంగంలోకి దించుతున్నారు మామ కోసం బన్నీ కూడా సరే అన్నారట తనకు నాగార్జున సాగర్ టికెట్ కన్ఫామ్ అని శ్రేణులకి స్పష్టం చేస్తున్నారు కంచర్ల ఇప్పటి నుంచే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు అందులో భాగంగానే నియోజకవర్గంలో అల్లు అర్జున్ తో ఇప్పటి నుంచే ప్రచారం చేయించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు ఈ నెల పంతొమ్మిదిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్టుగా సమాచారం దీంతో అటు జిల్లా బిఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ అయితే నెలకొంది ఈసారి నల్గొండ జిల్లాలో అల్లు అర్జున్ ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలు కనిపిస్తుంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బిఆర్ఎస్ తరఫున కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయారు ఈసారి మాత్రం నాగార్జున సాగర్ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు ఇందుకోసం ఎప్పటి నుంచో ఆయన నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు తన సొంత జిల్లా నల్గొండ కావటం తన విద్యాభ్యాసం అంతా అక్కడే సాగటం ఆయనకు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉండటంతో తనకు ఒకంత క్యాడర్ ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి తోడు ఇప్పుడు అల్లుడు అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగుతుండటంతో గెలుపు సులభమే ధీమాని వ్యక్తం చేస్తున్నారు అయితే నాగార్జున సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉంది మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్